కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల ఉద్యమంలో వేళ్లేనట కోట్లాడింది తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట అయ్య కొడుకులకు సిగ్గుండాలే అంటూ తెలంగాణ తెలంగాణ చరిత్రను త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర తెలంగాణలో బాంచొర నీ కాళ్ల మొక్కదాంటే కాని బతకలేని పరిస్థితి వచ్చింది సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైస్ షర్మిల మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన షర్మిల అమరవీరుల త్యాగం కల్వకుంట్ల వారి భోగం అంటూ ఘాటైన విమర్శలు చేశారు పార్టీ కాదు ఒక మిషన్ నిజమే అంటూ ప్రశ్నించారు బంది పోట్ల సమితికి దోపిడి మిషన్ అమరవీరుల త్యాగం కల్వకుంట్ల వారి భోగం వీళ్ళు పుట్టకపోతే తెలంగాణ లేదట దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకూడనట అంటూ విరుచుకుపడ్డారు షర్మిల ఉద్యమంలో వీలైనట కోట్లాడింది తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడే నట ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్య కొడుకులకు సిగ్గుండాలే అంటూ తెలంగాణ యాసలోనే దుయ్యబట్టారు ఆమె పన్నెండు వంద మంది అమరుల త్యాగాలపై రాజభోగాలను అనుభవిస్తూ రాష్ట్ర సంపదను పంది కొక్కుల లెక్క దోచుకు తింటూ ఉద్యమం కోసం పోరాడి అశువులు బాసిన అమరవీరులను అలాగే ప్రజలను అవమానించడమే మీ సంస్కారమా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు చావు నోట్లో తలకాయి పెట్టి బయటకు వచ్చింది ఎందరో అయితే చావును ముద్దాడి రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించింది మరెందరో అని దొంగ దీక్షలతోనూ అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనూ పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్ట దొరకలేదని నాటకాలు ఆడితేనూ తెలంగాణ రాలేదు మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే వచ్చింది కానీ మీరు మాత్రం మీ ఘనత వల్లే తెలంగాణ వచ్చిందంటూ గప్పాలు కొట్టుకుంటున్నారంటూ విమర్శించారు తెలంగాణ ప్రజల ప్రాణాలను ఆస్తులను త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు ఉద్యమ నినాదంతో పీఠం ఎక్కి అమరవీరుల అడ్రస్సులు పేర్లు చేసి తమతోనే రాష్ట్రం వచ్చిందని పచ్చి చెప్పుకుంటున్నారు అయ్యా కొడుకులు అంటూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు తెలంగాణ చరిత్రను త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు స్వరాష్ట్రంలో అమరులకు గుర్తింపు లేదని వస్తాయనుకునే ఉద్యోగాలు రాలేదన్నారు ఉద్యోగులకు జీతాలు లేవు కార్మికులకు హక్కులు లేవు ప్రశ్నించే హక్కును రద్దు చేసి కలవకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాంచురా నీ కాళ్ళ మొక్కుతా అంటే కానీ బతకలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు ఉద్యమ ఆకాంక్షను పక్కన పెట్టి తెలంగాణ పదాన్ని పార్టీ నుంచి తుడిచేసి తెలంగాణ అంటే నై తెలంగాణ అని చెప్తున్న పెద్ద తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బందేపోట్ల రాష్ట్ర సమితికి దోపిడీ మిషన్ రాష్ట్రాన్ని దోచుకో దాచుకో ఇదే మీ మిషన్ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో షర్మిల మండిపడ్డారు